నమస్కారం. ఈరోజు బంగారం లాంటి తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అతలం కుతలం చేస్తున్నారు. అసలు ఎవరికి అర్థమే అయితే లేదు. ప్రజలంతా అయోమయంలో పడిపోయినారు. రైతులు ఇప్పుడు ఈరోజు సురేందర్ రెడ్డి నా అగ్రికల్చర్ ఆఫీస్లో 52 ఏళ్ల వయసు ఈరోజు మేడ్చల్ల ఊరేసుకొని చనిపోయిండు. రుణమాఫీ కాలేదని ప్రతి ఒక్క రైతులు కూడా మా కేసీఆర్ పాలనలో రైతులు ఎంత ఆనందంగా ఉన్నారు, ఎంత పంటలు పండించారు, దేశానికి ఆదర్శంగా నిలిచింది మా తెలంగాణ రాష్ట్రం పంటలల్ల రైతులల్ల. అంత మంచిగా నడిచారు రైతులన్నారు. ఇవాళ కాంగ్రెస్ వచ్చినాక అతలం కుతలం అయిపోతుంది. రుణమాఫీ చేస్తా అంటారు, మోసపూరితే మాటలు చెప్తారు. 32 కోట్లు అంటారు, 31 కోట్లు అంటారు, 42 కోట్లు అంటారు. మళ్ళీ ఆఖరికి ఇచ్చేది 10-12 కోట్లే, అవి కూడా ఎటు కాకుండా ఇచ్చేసారు. మళ్ళీ గుళ్ళ మీద ఒట్లు తింటారు, దేవుళ్ళ మీద ఒట్లు తింటారు. ఆ ఒట్లకు కూడా సరిగా చెయ్యరు. ఎక్కడ చూసినా ఇప్పుడు చూసినా అత్యాచారాలు, గుండాయిజము, రౌడీజము, ప్రతి జాగలో కూడా ఇదే నడుస్తుంది. దయచేసి ప్రజలందరూ కూడా అల్లకల్లోలంగా ఉన్నారు. మంచిగా ప్రభుత్వం నడవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పెద్ద పెద్ద స్కీములు చెప్పారు, కానీ వాళ్ళు ఏమి ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు. రైతులను కూడా రుణమాఫీ చేసి రైతులను ఆదుకోవాలని కూడా, మిగతా రుణమాఫీ చేసి ఆదుకోవాలని కూడా కోరుతున్నా. అందరికి కూడా నమస్కారం.